Hi students, welcome to my channel. I wish you all the best. Once again, I request to you please like, share, and subscribe to my channel. So today's model paper, the first bit on the screen, the temperature of minus 273 degrees C in Kelvin scale is. So Celsius low Kelvin Lake maximum Nado.

ఇట్స్ వాల్యూ ఇన్ జౌల్ పర్ కిలోగ్రామ్ కెల్విన్ జౌల్ పర్ కిలోగ్రామ్ కెల్విన్ లో ఎంతకి ఈక్వల్ యు నో దట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ఫోర్ వన్ ఎయిట్ జీరో ఫోర్ వన్ ఎయిట్ జీరో జౌల్ పర్ కిలోగ్రామ్ కెల్విన్ లేదా ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ జీరో ఇంటూ టెన్ పవర్ త్రీ జౌల్ పర్ కెల్విన్ కిలోగ్రామ్ కెల్విన్ నెక్స్ట్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ సబ్స్టెన్సెస్ హ్యాట్ ద హైయెస్ట్ స్పెసిఫిక్ హీట్ అత్యధిక विशिष्ट विशिष्टोष्णमगलोसिन पादरसम मेरकुरी कापर रागी वाटर यू नो दैट वाटर हेज हाईएस्ट स्पेसिफिक हीट विच इज इक्वल टू वन कैलोरी पर ग्राम डिग्री सी ये इज द थिकनेस ऑफ द ग्लास स्लैब ओके गाजु दिम एक मंदम ए नेक्स्ट वर्टिकल शिफ्ट निलु विस्थापनम बी आई ते ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద గ్లాస్ ల్యాబ్ గాజు దిమ్ యొక్క వక్రీభవన గుణకముక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద గ్లాస్ ల్యాబ్ గాజు పాలక యొక్క వక్రీభవన గుణకము ఏమి థిక్నెస్ ఆఫ్ ద గ్లాస్ ల్యాబ్ బై థిక్నెస్ ఆఫ్ ద గ్లాస్ ల్యాబ్ మైనస్ వెర్టికల్ స్లిప్ గాజు దిమ్ యొక్క మందము బై గాజు దిమ్ మందము మైనస్ నిలువ విస్తాపనము నెక్స్ట్ ఫాలోయింగ్ కలర్ ఆఫ్ ద లైట్ ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేవ్ లెంగ్స్ సో త్రీ కలర్స్ ఇచ్చినారు డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ వేవ్ లెంగ్స్ తరంగ దైర్ఘ్యాలు తగ్గే క్రమంలో అమర్చమన్నాడు అన్నిటి కంటిన్యూ దట్ రెడ్ హ్యాస్ ద హైయెస్ట్ వేవ్ లెంత్ రెడ్ హాస్ ద హైయెస్ట్ వేవ్ లెంగ్ అన్నమాట దెన్ బ్లూ దెన్ వైలెట్ హీ లీస్ట్ వేవ్ లెంగ్త్ సో ఆప్షన్ ఏ రెడ్ ఈజ్ ఈజ్ మోర్ మోర్ వేవ్ లెంగ్త్ ఆఫ్ రెడ్ బ్లూ ఈ నెక్స్ట్ క్వశ్చన్ ఏ కాన్వెక్స్ లెన్స్ ఇస్ ప్లేస్డ్ ఇన్ వాటర్ కాన్వెక్స్ లెన్స్ కుంభాకార కటక నీటిలో ఉంచినారు దాని ఫోకల్ లెంగ్త్ నా ఏమవుతుంది కుంభాకార కటకాన్ని నీటిలో ఉంచినట్లయితే దాని ఆభ్యంతరము ఇంక్రీజర్స్ పెరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ did the following two statements related to lens pick the correct answer pick the correct answer any ray passing along the principal axis is undeviated any ray passing along the principal axis is undeviated a ray passing parallel to the principal axis converges at the focus of అపియర్స్ టు డైవర్జ్ ఫ్రమ్ ద ఫోకస్ సో ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే మా ప్రధాన ప్రధానాక్ష్యం వెంబడి వెళ్ళే కాంతి కిరణం ఏమవుతుంది అన్డీవియేటెడ్ విచలనం చెందదు నేరుగా వెళ్తుంది ఇట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ నెక్స్ట్ ఎ రే పాసింగ్ ప్యాల ప్రిన్సిపల్ యాక్సిస్ ప్రధానాక్ష్యానికి సమాంతరంగా వచ్చి పతనమయ్యే కాంతి కిరణం ఏమవుతుంది కుంభాకార కటకం అయితే కన్వర్జెస్ అట్ ద ఫోకస్ కాన్వెక్స్ లెన్స్ అయితే ఫోకస్ దగ్గర కన్వర్జ్ అవుతుంది కేంద్రీకృతం అవుతుంది ఆర్ అపియర్స్ టు డైవర్జ్ ఫ్రమ్ ద ఫోకస్ పొటాకార కటకం కాన్ కేవ్ లెన్స్ అయితే అపియర్స్ టు డైవర్జ్ ఫ్రమ్ ద ఫోకస్ సో పొటాకార కటకం అయితే నాభి నుండి వికేంద్రీకరణ అయినట్లు కనిపిస్తుంది ఓన్లీ ఏ ట్రూ బి ట్రూ బోత్ అండ్ బి ఆర్ ట్రూ ఇట్ ఈస్ ద ఆప్షన్ రెండు కూడా కరెక్టే నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్

ఇట్ ఈ ద కరెక్ట్ స్టేట్మెంట్ మయోపియా రస్వ దృష్టి రస్వ దృష్టి గల వారు ఏం చేస్తారు దగ్గరగా ఉన్న వస్తువులు బాగా చూస్తారు దూరంగా చూడలేరు సో ఇక్కడ రస్వ దృష్టి ఉన్న వాళ్ళు దగ్గరగా ఉన్న వస్తువులు బాగా చూస్తున్న ఆప్షన్ బిఇస్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ ద సన్ డస్ నాట్ అపిరింగ్ అరే సన్ డస్ నాట్ అపియర్ రెడ్ డ్యూరింగ్ నూన్ అవర్స్ మధ్యాహ్నం వేళ సూర్యుడు ఎర్రగా కనిపించడు తెలుసు మీకు తెల్లగా కనిపిస్తాడు ఎందువల్ల

కిర్కా జంక్షన్ల ఈస్ బేస్డ్ ఆన్ ద కన్జర్వేషన్ ఆఫ్ చార్జ్ క్రిర్కా జంక్షన్ నియమం ఏమి కన్జర్వేషన్ ఆఫ్ చార్జ్ ఆవేశాల నిత్యత్వ నియమంపై ఆధారపడుతుంది ఇది కరెక్ట్ ఆప్షన్ క్రికాప్ లూప్స్ లా లూప్ నియమము దేనికి బేస్డ్ ఆన్ ద కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ శక్తి నిత్యత్వముపై ఆధారపడుతుంది అటు రెండు కూడా ఆప్షన్స్ కరెక్టే బోత్ ఏ అండ్ బిఆర్ కరెక్ట్

ఒక యూనిట్కు కిలో వాట్ అవర్ అంటే ఒక యూనిట్కు మూడు రూపాయలు చెప్పినా ఎంత బిల్ అవుతుంది అన్నారు సో ముందు హండ్రెడ్ వాట్స్ బల్బు రోజుకి ఎన్ని గంటలు వాడుతున్నారు టెన్ అవర్స్ టెన్ ఇంటూ హండ్రెడ్ థౌజండ్ వాట్ అవర్స్ అవుతుంది థౌజండ్ వాట్ అవర్స్ థౌజండ్ వాట్ అవర్స్ ఇస్ ఇక్కడేమి వన్ కిలో వాట్ అవర్ అంటే ఒక రోజుకు ఒక యూనిట్ కాలుతుంది అలాగా థర్టీ డేస్కి ఎంత యూనిట్ కలుతుంది థర్టీ కిలో వాటర్ అవర్స్ థర్టీ యూనిట్స్ వాడుతు వాడుతుంది సో థర్టీ ఇంటూ త్రీ రూపీస్ ఇంత గెట్ నైంటీ రూపీస్ ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఎలక్ట్రిక్ పవర్ జనరేటెడ్ ఇన్ ఎ సర్క్యూట్ ప్లేస్డ్ ఇన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ ఎలక్ట్రో మ్యాగ్నెటిజం ఈజ్ సో ఎలక్ట్రిక్ పవర్ పీఈ్ ఈక్వల్ టు ఐ ఇంటూ చేంజ్ ఇన్ ద మ్యాగ్నటిక్ ఫ్లక్స్ రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ ద మ్యాగ్నటిక్ ఫ్లక్స్ ఈవల్ టు పిఐ సరే పిఈ ఈక్వల్ టు విఐ అని తెలుసు ఐ ఆల్రెడీ ఇచ్చినాడు ఇంకా ఈఎంఎఫ్ ఈవల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనమాట డెల్టా ఫైవ్ బై డెల్టా టీ ఆప్షన్ సిర స్క్రీన్ a coil has 200 tons. it if an increase in magnetic flux one turn of coil is 0 0.01 weber to webers in 0 0.1 second then the maximum induced emf in the coil is so indeed emf e is equal to a formula tell me induced emf is equal to number of turns చుట్టలో ఉన్నటువంటి చుట్ల సంఖ్య ఇంటూ డి ఫైవ్ బై డిటి డి ఫైవ్ బై డిటి అన్నమాట డి ఫైవ్ బై డిటి సో నెంబర్ ఆఫ్ టర్న్స్ తీగ చుట్టూ ఉన్న చుట్ల సంఖ్య రెండు వందలు కాబట్టి టూ హండ్రెడ్ ఇంటూ టూ హండ్రెడ్ ఇంటూ డెల్టా డెల్టాపై లేదా డిపై అంటే ఏమి డెల్టా పై అనొచ్చు లేదా డిపై రాయొచ్చు ఇది జీరో పాయింట్ జీరో జీరో వన్ వెబ్బర్స్ జీరో పాయింట్ జీరో వన్ వెబర్ అనమాట బై డెల్టా టీ చేంజ్ ఇన్ టైం ఎందు ఎంత జీరో పాయింట్ వన్ జీరో పాయింట్ వన్ సెకండ్లో జీరో పాయింట్ జీరో జీరో వన్ వెబర్ల ఐస్కాంత్ అభివాహం మారుతుంది ఇన్ని క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది గెట్ ఆప్షన్ బి టూ వోల్డ్స్ వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ఫ్యూజిబుల్ ప్రొడక్ట్ ఫార్ముడ్ వె ఇంప్యూరిటీ ప్రెసెంట్ ఇన్ ద ఓర్ రియాక్ట్స్ విత్ ఫ్లక్స్ ఇంప్యూరిటీ ప్రజెంట్ ఇంద ఓర్ ధాతువులో ఉండే మలినాన్ని ఏమంటాము గ్యాంగ్ అంటాము గ్యాంగ్ రియాక్ట్స్ విత్ ఫ్లక్స్ ఫ్లక్స్ అంటే ఏమి ద్రవకారి సో ఈ ఓర్లో ధాతువుల్లో ఉండే మలినాలు ఇంప్యూరిటీస్ గ్యాంగ్ అంటాం గ్యాంగ్ ఫ్లక్స్ ద్రవకారితో రియాక్ట్ అయితే వచ్చేది ఏంది ఆ ఫ్యూజిబుల్ ప్రోడక్ట్ అంటాం దాన్ని గలన ఉత్పన్నము లేదా దాన్ని స్లాగ్ లోహమలము స్లాగ్ లోహమలం మలం అంటాము

और सो मीथेन क्लोरीन तो रिएक्ट एनी आप अप्टिट्यूशन रिएक्शन जरूरतों ने तुम जब सनलाइट फर्स्ट वन हाइड्रोजन इज़ रिप्लेस्ड बे वन क्लोरीन आटम तो फॉर्म मेथेल क्लोराइड मेथेल क्लोराइड दें सिमिलरली अनदर क्लोरीन इज़ रियर अनदर क्लोरीन इज़ अगेन अप्टिट्यूटेड बे अनदर సరే అనదర్ హైడ్రోజన్ క్లో సో ఆ విధంగా ప్రతి హైడ్రోజన్ హైడ్రోజన్లన్నీ క్లోరిన్ల చేత సబ్స్టిట్యూషన్ జరుగుతుంది ప్రతిష్ట చెందుతాయి ఒక హైడ్రోజన్ వెళ్ళిపోతే దాన్ని మిథైల్ క్లోరైడ్ అంటాము రెండు హైడ్రోజన్ వెళ్ళి రెండు క్లోరైన్లు సిహెచ్ టూ సిఎల్ టూ వస్తే మిథలిన్ క్లోరైడ్ అంటాము మూడు హైడ్రోజన్లు వెళ్ళి సిహెచ్ సిఎల్ త్రీ వస్తే దాన్ని క్లోరోఫామ్ అంటాము నెక్స్ట్ నాలుగు హైడ్రోజన్లు వెళ్ళిపోయి నాలుగు హైడ్రోజన్లు వెళ్ళిపోయి మనకు సిసిఎల్ ఫోర్ వస్తే దాన్ని కార్బన్ టెట్రాక్లోరైడ్ అంటాము కార్బన్ టెట్రాక్లోరైడ్ అంటాము సిహెచ్ టూ సిఎల్ టూ మిథిలిన్ క్లోరైడ్ నెక్స్ట్ క్లోరోఫామ్ సిహెచ్ సిఎల్ త్రీ సిహెచ్ మూడు హైడ్రోజన్లు మూడు క్లోరిన్లతో ప్రతిక్షేపము చెందుతాయి కార్బన్ టెట్రాక్లోరైడ్ సిసిఎల్ ఫోర్ నాలుగు హైడ్రోజన్లు నాలుగు క్లోరిన్లతో సబ్స్టిట్యూషన్ ప్రతిక్షేపణము చెందుతాయి ఇథైల్ క్లోరైడ్ ఇట్ ఈస్ ద ఫార్ములా సిఎల్ సో ఇన్ మీథేన్ దేర్ ఈస్ ఓన్లీ వన్ కార్బన్ ఐటమ్ మీథేన్ ఓన్లీ కార్బన్ ఐటమ్ సో ఈ టూ కార్బన్ ఆటమ్స్ ఇట్ ఈస్ నాట్ ద ప్రోడక్ట్ ఫార్మ్డ్ డూరింగ్ ద రియాక్షన్ ఆఫ్ మీ తేన్ విత్ క్లోరిన్ ఐపీ నేమ్ ఆఫ్ ద కాంపౌండ్ ఇన్ దట్ ఇట్ ఈస్ రిపీటెడ్ త్రీ ఫోర్ సో నాలుగు కార్బన్లు బ్యూట్ each there is a single bond between all carbon atoms of so butane 23 dichloro butane is the option next question which of the following is the salt of weak acid and the strong base sudma weak acid balahina amlamo strong base so nacl you know that it is the strong as base NaOH. -E అండ్ యాసిడ్ రెండు ఇక్కడ ఇందులో రెండు కూడా బలమైన వే ఆమ్లము హెచ్సిఎల్ యాసిడ్ ఆమ్లము బలమైన ఆమ్లం స్ట్రాంగ్ యాసిడ్ ఎన్ఏఓహెచ్ స్ట్రాంగ్ బేస్ ఇట్ ఈస్ నాట్ ఆప్షన్ సిఏఎస్ఓ ఫోర్ యాసిడ్ స్ట్రాంగ్ హెచ్ టు ఎస్ఓ ఫోర్ హెచ్ టూ ఎస్ఓ ఫోర్ స్ట్రాంగ్ యాసిడ్ ఇట్ ఈస్ వీక్ బేస్ बट सी हिओ एन एच थ्री सिस्टिक प्लस एनए एन एहचे इट इस दरक्ट सी हिओहच वी सारी वीक एसीड वीक्सीड अंड एनएच इज द स्ट्रांग बेस् కాబట్టి ఆప్షన్ సి సో సిహెచ్ వీక్ యాసిడ్ ఆమ్లము ఎన్ఇహెచ్ స్ట్రాంగ్ బేస్ సోడియం హైడ్రాక్సైడ్ బలమైన క్షారం రెండింటి మధ్య ఏర్పడిన లవణము సిహెచ్ ఎన్ఈ అనమాట ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ద పిహెచ్ ఆఫ్ ద మిల్క్ ఆఫ్ మెగ్నీషియా వాట్ ఈస్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా మీ ఇట్ ఈస్ నథింగ్ బట్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా మెగ్నీషియం hydroxide it is an ingredient in antacids ingredient in antacid formula mgoh twice so it is a base it is a base for bases ph is more than 7 more than 7 and that its ph is 10 to 11 10 to 11 this ionic bond is formed easily between which ions so, to form the ionic bond, the metal ion should be, that is, cation should be larger size and anion should be smaller size. So, option A yeah, larger size cation, larger size cation and smaller size anion. It is the option. నెక్స్ట్ ఓవర్ ల్యాప్ ఆఫ్ ఆర్బిటాల్స్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఓవర్ ల్యాటరల్ ఓవర్ ల్యాప్మా యూ నో దట్ దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ఓవర్ ల్యాపింగ్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఆర్బిటల్ అతిపాతం రెండు రకాలు ఒకటి డైరెక్ట్ ఓవర్ ల్యాపింగ్ ఆర్ ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్ ల్యాపింగ్ రెండవది లేటరల్ ఓవర్ ల్యాపింగ్ సో డ్యూట్ లేటరల్ ఓవర్ ల్యాపింగ్ ఆఫ్ ఆర్బిటల్ లీడ్స్ ద ఫార్మేషన్ ఆఫ్ పై బాండ్ సిగ్మా బాండ్ ఈ ఫార్మ్ బై ద ఎండ్ అండ్ ఎండ్ ఓవర్ ల్యాప్బుల్ ఆర్బిటాల్స్ మోమెంటర్వివేగము కొనియ ద్రవివేగ క్వాంటమ్ నెంబర్ ఎల్ అయితే నెంబర్ ఆఫ్ పాజిబుల్ ఆర్బిటాల్స్ ఎన్ని ఆర్బిటాల్స్ అవుతాయి సో ఎల్ విలువ ఇచ్చినప్పుడు ఎంఎల్ విలువలు ఎమ్ఎల్ విలువలు ఎన్ని ఉంటాయి అని టెల్ మీ ఎంఎల్ విలువలు ఇజ్ ఈక్వల్

ఎయిట్ ఎయిట్ వన్ వన్ చివరిలో ఒక బ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఉంది ఒక బ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఎందులో ఉంటుంది ఇట్ ఈస్ త్రీ ఎస్ వన్ త్రీ ఎస్ వన్ సో ఇయర్ ఇట్ ఈజ్ ఎన్ ఇట్ ఈస్ ఎన్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఫర్ ఎస్ ఆర్బిటాల్ ఎల్ ఎల్ఈ ఈక్వల్ టు జీరో ఫర్ ఎస్ సెల్ L is equal to zero. Then when L is equal to zero, M is also zero, then S log electron in god it is taken as the plus of spin must be plus of. So option C is the correct answer for the last electron of sodium. The four quantum numbers are N is equal to three, L is equal to zero, M is equal to zero, S is equal to plus of. ఎల్ ఎందుకు జీరో అంటే త్రీ ఎస్ వన్ ఎస్ ఫార్ ఎస్ ఎల్ వాల్యూ జీరో జీరో ఆల్సో దెన్ ఫస్ట్ ఎలక్ట్రాన్ టేకన్ ఎస్ వాల్యూ ప్లస్ ఆఫ్ నెక్స్ట్ స్విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్ బిలాంగ్స్ టు డీ బ్లాక్ సో డి బ్లాక్ చెందిన ఎలిమెంట్ ఏది క్లోరిన్ ఇట్ ఈస్ పీ బ్లాక్ మా సెవెంటీన్త్ గ్రూప్ ఎలిమెంట్ పీ బ్లాక్ క్రోమియం ఇట్ ఈస్ ద డీ బ్లాక్ ఎలిమెంట్ SR strontium, you know, the second group element. It is S black, it is S black argon, zero group element or 18th group element. It is also P black element, P black element. So chromium is the D black element. Total number of elements in Newlands periodic table. Newlands periodic table yeah tell me yeah it is correct 56 elements are there in newlands periodic table okay thank you for watching my video i wish you all the best once again I request you to like share and subscribe to my channel